Hi everyone, in this video I am going to solve a one more problem on cantilever beam with UDL and point loads and we need to draw the SF and BM diagrams. <coughs> so now let us see the problem, a 6 meters long cantilever carries loads of 2 kilonewtons and 3 kilonewtons at 2 meter and 5 meter respectively from fixed end. అండ్ యా యూడిఎల్ ఆఫ్ టెన్ కిలో న్యూటన్ పర్ మీటర్ ఓవర్ ఇట్స్ ఎంటైర్ లెంగ్త్ డ్రా ది హియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ సో హియర్ ద ఫిగర్ ఈజ్ నాట్ గివెన్ ఇక్కడ మీకు ఫిగర్ అయితే ఏమి ఇవ్వలేదమ్మా ఇనీషియల్గా నేను డ్రా చేశాను ఓకే సో యూ నీడ్ టు డ్రా ఆన్ యువర్ బోన్ మీరు సొంతంగా మీరు డ్రా చేయాలి ఓకే సో హియర్ సి ఏ సిక్స్ మీటర్స్ లాంగ్ క్యాంటీ లీవర్ అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ బీమ్ ఇచ్చాడు మీకు సిక్స్ మీటర్స్ లెంగ్త్ ఉన్నటువంటి క్యాంటీ లీవర్ ఇచ్చాడు అయితే లోడ్స్ ఎలా యాక్ట్ అవుతున్నాయి టూ కిలో న్యూటన్స్ ఈజ్ యాక్టింగ్ అట్ టూ మీటర్స్ టూ కిలో న్యూటన్స్ వచ్చేసి టూ మీటర్స్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఫిక్స్ ఎండ్ నుంచి సో ఐఆమ్ టేకింగ్ ది బీమ్ సో ఫిక్స్ ఎండ్ నుంచి టూ మీటర్స్ డిస్టెన్స్లో టూ కిలో న్యూటన్స్ యాక్ట్ అవుతుంది రైట్ నెక్స్ట్ త్రీ కిలో న్యూటన్స్ ఆఫ్ లోడ్ ఈజ్ యాక్టింగ్ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్ రియన్ ఫిక్స్డ్ ఎండ్ నుంచి ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్లో త్రీ కిలో న్యూటన్స్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది అండ్ యూడిఎల్ ఆఫ్ టెన్ కిలో న్యూటన్ పర్ మీటర్ ఓవర్ ఇట్స్ ఎంటైర్ లెంగ్త్ అంటే సిక్స్ మీటర్స్ యొక్క లెంగ్త్ మొత్తం కూడా మనకి యూడిఎల్ అనేది యాక్ట్ అవుతుంది ఆ యూడిఎల్ వాల్యూ ఎంత టెన్ కిలో న్యూటన్ పర్ మీటర్ అయితే ఏం డ్రా చేయమంటున్నాడు డ్రా ఇయర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఓకే సో ఫస్ట్ ఏం చేయాలి కన్వర్ట్ యూడిఎల్ ఇంటూ ది పాయింట్ లోడ్ యూడిఎల్ ఏం చేయాలి మనం పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయాలి ఓకే సో ఇక్కడ ఇలా కన్వర్ట్ చేయకుండా ఏం చేస్తాం ఎందుకంటే ఇక్కడ యూడిఎల్ మొత్తం కూడా బి మొత్తం యాక్ట్ అవుతుంది సో ఇక్కడ ఏం చేస్తాము ఒకసారి చూడండి సో నవ్ షియర్ ఫోర్సెస్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సో ఫస్ట్ షియర్ ఫోర్స్

సో షియర్ ఫోర్స్ ఎట్ బిఈ జీరో నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి దగ్గర షియర్ ఫోర్స్ ఎంత సో ఇప్పుడు సి దగ్గర నేను ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ మొత్తం క్లోజ్ చేసేశాను ఓకే సో నా వాట్ ఆర్ ది లోడ్స్ యాక్టింగ్ సో లోడ్స్ ఏమేమి యాక్ట్ అవుతున్నాయి సికి రైట్ సైడ్లో టెన్ కిలో న్యూటన్ పర్ మీటర్ ఉన్నటువంటి యూడిఎల్ యాక్ట్ అవుతుంది అండ్ త్రీ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్ ఎంత వన్ మీటర్ రైట్ సో ఇప్పుడు టెన్ కిలో న్యూటన్ పర్ మీటర్ యూడిఎల్ సో దీన్ని పాయింట్లో కనుక మారిస్తే ఏమవుతుంది మనకి టెన్ ఇంటూ వన్ సో టెన్ కిలో న్యూటన్స్ ఆఫ్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది సో టెన్ కిలో న్యూటన్స్ లోడ్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది సో నా వాట్ ఆర్ ది షియర్ ఫోర్సెస్ టెన్ ప్లస్ త్రీ టెన్ ప్లస్ త్రీ ఎందుకంటే సి దగ్గర కూడా త్రీ న్యూ కిలో న్యూటన్స్ యాక్ట్ అవుతుంది సో టెన్ ప్లస్ త్రీ హౌ మచ్ థర్టీన్ కిలో న్యూటాన్స్ రైట్ సో రైట్ దాంట్ టెన్ ప్లస్ త్రీ సో టోటల్ ఎంత థర్టీన్ కిలో న్యూటాన్స్

ఓకే సో ఏ యూడిఎల్ ఈజ్ యాక్టింగ్ యూడిఎల్ యాక్ట్ అవుతుంది ఎంత లెంగ్త్ మొత్తం ఇది వచ్చేసి సో ఇక్కడ నుంచి ఇటు దాకా టూ అంటే ఇదంతా ఎంత ఫోర్ మీటర్స్ సో ఫ్రమ్ హియర్ టు హియర్ హౌ మచ్ ఫోర్ మీటర్స్ సో ఒక్కో మీటర్కి టెన్ కిలో న్యూటన్స్ లోడ్ యాక్ట్ అయితే ఫోర్ మీటర్స్కి ఎంత యాక్ట్ అవుతుంది ఫార్టీ కిలో న్యూటన్స్ యాక్ట్ అవుతుంది సో ఈ ఫార్టీ కిలో న్యూటన్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది ఈ ఫోర్ మీటర్స్కి సెంటర్లో యాక్ట్ అవుతుంది అంటే టూ మీటర్స్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది హౌ మచ్ దిస్ వాల్యూ టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ కిలో న్యూటన్స్ సో నా ద యూడిఎల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పాయింట్ లోడ్ ఫర్ దిస్ పోర్షన్ ఓకే ఈ పోర్షన్ వరకు యూడిఎల్ ఏం చేసాం పాయింట్ లోడ్లోకి కన్వర్ట్ చేసాం సో ఇప్పుడు ఒకసారి యాడ్ చేయండి ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి ఇంక ఇది లేదు ఓకే ప్రస్తుతానికి ఇది లేదు ఓకే సో నా వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ త్రీ ప్లస్ టూ ప్లస్ ఫార్టీ త్రీ ప్లస్ టూ ప్లస్ ఫార్టీ సో ఒకసారి డ్రా చేయండి సో ఫస్ట్ యూడిఎల్ వల్ల వచ్చేది రాయండి తర్వాత పాయింట్ లోడ్స్ వచ్చేయన్నీ రాయండి ఓకే సో ఫస్ట్ యూడిఎల్ ఫార్టీ నెక్స్ట్ పాయింట్ లోడ్స్ త్రీ ప్లస్ టూ సో టోటల్లీ హో మ్యాచ్ ఫార్టీ ఫైవ్ కిలో న్యూటన్స్ సో ఫార్టీ న్యూటన్స్ కిలో న్యూటన్స్ ఈజ్ డ్యూ టు యూడిఎల్ అండ్ ఫైవ్ కిలో న్యూటన్స్ ఈజ్ డ్యూ టు లోడ్ ఓకే నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్స్ ఎట్ ఏ సో షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఈజ్ ఈక్వస్ టు సో ఇప్పుడు ఏకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ క్లోజ్ చేయండి ఓకే సో నా రైట్ సైడ్లో ఉన్న ఫోర్సెస్ అన్నీ చూడండి సో టూ కిలో న్యూటన్స్ త్రీ కిలో న్యూటన్స్ పాయింట్ లోడ్స్ నెక్స్ట్ యూడియల్ ఏముంది సో ద యూడిఎల్ ఈజ్ యాక్టింగ్ ఓవర్ ఏ సిక్స్ మీటర్స్ లెంగ్త్ ఒక మీటర్కి టెన్ కిలో న్యూటన్స్ అయితే సిక్స్ కిలోమీ సిక్స్ మీటర్స్కి ఎంత టెన్ ఇంటూ సిక్స్ సిక్స్టీ కిలో న్యూటన్స్ అది ఎక్కడ యాక్ట్ అవుతుంది ఈ సిక్స్ మీటర్స్కి మిడిల్ సిక్స్ మీటర్స్కి మిడిల్ ఎంత ఎంత త్రీ మీటర్స్ సో అంటే ఇక్కడ రైట్ ఎంత యాక్ట్ అవుతుంది సిక్స్టీ కిలో న్యూటన్స్ యాక్ట్ అవుతుంది సో ఇప్పుడు ఇంకా ఈ ఫార్టీ ఈ టెన్ టెంపరీగా మర్చిపోండి ఓకే సో ఇప్పుడు రైట్ సైడ్లో ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి సిక్స్టీ ప్లస్ టూ ప్లస్ త్రీ రైట్ అంతేనా ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయి సో అది రైట్ సైడ్ ఆఫ్ ఏ వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ సిక్స్టీ ప్లస్ టూ ప్లస్ త్రీ సిక్స్టీ డ్యూ టు యూడిఎల్ టూ అండ్ త్రీ ఆర్ డ్యూ టు పాయింట్ లోడ్స్ ఓకే సో నా రైట్ దేమ్

రైట్ నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ డి ఓన్లీ యూడిఎల్ ఇఫ్ యూ కన్సిడర్ ఫార్టీ యూడిఎల్ ఒక్కటే కన్సిడర్ చేశారనుకోండి ఫార్టీ వస్తుంది అండ్ ఇఫ్ యూ యాడ్ పాయింట్ లోడ్ ఆల్సో యూ విల్ గెట్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఓన్లీ యూడిఎల్ ఇఫ్ యూ కన్సిడర్ యూవిల్ గెట్ సిక్స్టీ ఇఫ్ యూ కన్సిడర్ పాయింట్ లోడ్ ఆల్సో పాయింట్ లోడ్ కూడా కన్సిడర్ చేస్తే సిక్స్టీ ఫైవ్ అంతేనా సో నా డ్రా ఫస్ట్ టు సి సో యూడిఎల్ ఉంది సో యూడిఎల్కి క్యాంటీ లివర్ బీమ్లో ఏం డ్రా చేస్తాం ఇంక్లైన్ లైన్ అండ్ నెక్స్ట్ సడన్గా పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మీకు సడన్గా షియర్ ఫోర్స్ రైజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ సో ఫ్రమ్ సిటు ఈ టు ఈ ఏం యాక్ట్ అవుతుంది యూడిఎల్ సో యూడిఎల్ కాబట్టి ఏం డ్రా చేస్తాం ఇంక్లైన్ లైన్ డ్రా చేస్తాం ఓకే సో సడన్గా పాయింట్లో డ్రై ఉంది కాబట్టి సడన్లీ రైజెస్ ఓకే అండ్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ టు డి టు ఏ యూడిఎల్ ఈజ్ యాక్టింగ్ సో యూడిఎల్ వల్ల వచ్చేదంతా సిక్స్టీ అండ్ టోటల్ ఇంక ఇక్కడేం లోడ్ లేదు కాబట్టి మనం ఓవరాల్గా యాడ్ చేసేస్తాం సో ఇదే సిక్స్టీ ఫైవ్ అనుకోండి మీకు ఎప్పుడైనా ఒక యూడిఎల్ పాయింట్ ఎండ్లో పాయింట్ లోడ్ యాక్ట్ అయితే ఇలా డ్రా చేయాలి అలా కాకుండా ఇంకేమి ఇక్కడ పాయింట్ లోడ్ లేదు అనుకోండి అప్పుడు ఓవరాల్గా డ్రా చేస్తే సరిపోతుంది ఓకేనా సో నా ఇట్ ఈస్ సిక్స్టీ ఫైవ్ ఓకే సో దిస్ వన్ ఈస్ ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ పాజిటివ్ రైట్ నెక్స్ట్ డ్రా ది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ సో క్యాలిక్యులేట్ బెండింగ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ బెండింగ్ మూమెంట్స్ సో ఫస్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ సారీ ఎట్ బి ఈజ్ ఈక్వల్స్ టు సో బి దగ్గర బెండింగ్ మూమెంట్ ఎంత ఉందో చూడండి సో నా క్లోజ్ లెఫ్ట్ సైడ్ ఆ బి బీకి నేను లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసేస్తున్నాను సో రైట్ సైడ్ ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా మనకి ఏమీ లేవు సో బెండింగ్ మూమెంట్ ఎట్ బి ఎంత జీరో నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి బెండింగ్ మూమెంట్ ఎట్ సిజ్ ఈక్వస్ టు సి దగ్గర బెండింగ్ మూమెంట్స్ ఎంత సో ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి సి దగ్గర సి రైట్ సైడ్ ఈ టెన్ కిలో న్యూటన్ పర్ మీటర్ యూడిఎల్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది సెంటర్లో బికి సికి మధ్యలో సో టెన్ కిలో న్యూటన్ పర్ మీటర్ ఆఫ్ యూడిఎల్ ఈజ్ యాక్టింగ్ ఎట్ ది సెంటర్ ఈ వాల్యూ ఎంత డిస్టెన్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రైట్ సో వాట్ ఈస్ ది మూమెంట్ డ్యూ టు దిస్ టెన్ కిలో న్యూటన్స్ ఈ టెన్ కిలో న్యూటన్స్ వల్ల వచ్చే మూమెంట్ ఎంత టెన్ ఇంటూ దిస్ స్మాల్ డిస్టెన్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రైట్ సో టెన్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ సో ఇది క్లాక్ వైజే కాబట్టి మైనస్ సో మైనస్ టెన్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ నెక్స్ట్ సి అనే పాయింట్ దగ్గర ఏ లో డాక్ట్ అవుతుంది త్రీ కిలో న్యూటన్స్ బట్ వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ త్రీ కిలో న్యూటన్స్ అండ్ బిట్ పాయింట్ సి పాయింట్ సికి త్రీ కిలో న్యూటన్స్ డిస్టెన్స్ ఎంత జీరో సో దట్స్ వై హియర్ ఇట్ ఈస్ జీరో దట్ ఈక్వల్స్ టు హౌ మచ్ మైనస్ ఫైవ్ కిలో న్యూటన్ మీటర్ రైట్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ బెండింగ్ మూమెంట్ ఎట్ డి సో బెండింగ్ మూమెంట్ ఎట్ డి ఈజ్ ఈక్వస్ టు డి దగ్గర బెండింగ్ మూమెంట్ ఎంత హియర్ సో ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ డి వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఫార్టీ కిలో న్యూటన్స్ యూడిఎల్ యూడిఎల్ని మనం ఇక్కడ పాయింట్ లోడ్లో కన్వర్ట్ చేసాం అది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది

ఇది టూ ఇది వన్ ఇది పోతే ఇంకెంత త్రీ సో త్రీ ఇంటూ త్రీ నైన్ రైట్ అంతేనా త్రీ ఇంటూ త్రీ సో మైనస్ త్రీ ఇంటూ త్రీ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ది మూమెంట్ డ్యూ టు కిలో న్యూటన్స్ టూ కిలో న్యూటన్స్ వల్ల వచ్చే మూమెంట్ ఎంత విత్ రెస్పెక్ట్ టు డి టూ కిలో న్యూటన్స్ ఇంటూ జీరో రైట్ సో మైనస్ టూ కిలో న్యూటన్స్ ఇంటూ జీరో సో క్యాలిక్యులేట్ ది టోటల్ వాల్యూ ఇది వచ్చేసి పాయింట్ లోడ్ ఇది పాయింట్ లోడ్ సో దట్ ఈక్వల్స్ టు మైనస్ ఎయిటీ మైనస్ నైన్ దట్ ఈస్ ఎయిటీ నైన్ కిలో న్యూటన్ మీటర్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఏ సో బెండింగ్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఏ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ రైట్ క్లోజ్ చేశాను రైట్ సైడ్ So, your total UDL point load maristianta sixty kilonewtons, right? So, sixty into what is the distance? Three meters. So, sixty into three minus one eighty. In the context, clockwise moment. So, sixty into three as it is clockwise moment. So, we need to write minus next point loads three into five minus three into five by because means it is also clockwise moment, right?

D C B. So bending moment at B 0. Next bending moment at C minus 5. Minus carbata I am writing below the line. Next bending moment at D. So in case of bending moments, you take the total either it is UDL or point load. So what is the total? minus 89 next bending moment at a minus 199 so minus means here i am writing okay right so now here so in between b and c here there is a inclined line so here if it is inclined line then we need to draw a parabolic curve here. Right? Next. In between C and D also, there is an inclined line. So we need to draw a parabolic curve in between this. Right? And next, in between D and A, inclined line is there. So we need to draw a parabolic curve. Okay. So all these three are of. పెరాబులిక్ కరుసోంది మూడు కూడా పెరాబులిక్ కరుసే ఓకే సో నా ఇట్ ఈస్ ది బెండింగ్ మూమెంట్ అండ్ ఇట్ ఈస్ నెగటివ్ ఓకే సో లైక్ దిస్ వీ నీడ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ థ్యాంక్ యూ